ఆంధ్రప్రదేశ్లో మున్సిపల్ ఎన్నికలకు సంబంధించిన పోలింగ్ ప్రశాంతంగా ముగిసింది ఇక ఎన్నికల ఫలితాలు పద్నాలుగో తేదీన వెల్లడవబోతున్నాయి ఈ లోపల ఎగ్జిట్ పోల్స్ వచ్చేసాయి ఆత్మసాక్షి గ్రూప్ సర్వే చేసిన తర్వాత మున్సిపల్ ఎన్నికల్లో ఎంత శాతం ఓటింగ్ను అధికార పార్టీ కైవసం చేసుకుంటుంది ప్రతిపక్షాలు ఎంత మేరకు ఓటింగ్ శాతాన్ని కైవసం చేసుకుంటాయి ఏ ఏ స్థానాల్లో వైసీపీ గెలుచుకునే అవకాశం ఉంది ఏ ఏ స్థానాలను తెలుగుదేశం పార్టీ కానీ జనసేన కానీ భారతీయ జనతా పార్టీ కానీ ఆత్మసాక్షి గ్రూప్ అందిస్తున్న సర్వే వివరాల ప్రకారం ముందు మున్సిపల్కి సంబంధించి కార్పొరేషన్స్లో కార్పొరేషన్స్లో పన్నెండు మున్సిపల్ కార్పొరేషన్స్లో ఎంతెంత ఓటింగ్ శాతాన్ని కైసం చేసుకుంటుంది అనేది ఆత్మసాక్షి గ్రూప్ ఒక సర్వే వివరాలను బయటపెట్టింది దాని ప్రకారం చూస్తే మొత్తం పన్నెండు మున్సిపల్ కార్పొరేషన్కి సంబంధించి వైఎస్ఆర్సిపి నలభై మూడు పాయింట్ ఐదు శాతం ఓటింగ్ తగ్గించుకునే అవకాశం ఉందని చెప్తోంది తెలుగుదేశం పార్టీ ముప్పై ఆరు పాయింట్ ఐదు శాతం భారతీయ జనతా పార్టీ ప్లస్ జేఎస్పి జనసేన రెండు కలిసి పదం పదిహేడు పాయింట్ సున్నా పదిహేడు శాతం ఇక అదర్స్ మూడు శాతం అలాగే మున్సిపల్ కార్పొరేషన్స్లో డిఫరెంట్ ఏ ఏ పార్టీలు ఏ ఎన్ని స్థానాలకు కైసం చేసుకునే అవకాశం ఉంటుంది అన్నప్పుడు వీళ్ళు క్లియర్గా చెప్తున్నారు వైఎస్ఆర్సిపి పన్నెండు స్థానాలకు కైవసం చేసుకునే అవకాశం ఉంటుంది మిగిలిన పార్టీలకు ఒక్క అవకాశం కూడా ఉండదు ఒక్క స్థానం కూడా దక్కించుకునే అవకాశం ఉండదు ఒక కార్పొరేషన్ కూడా అనేది ఇక డెబ్బై ఐదు మున్సిపాలిటీలకు సంబంధించి ఓటింగ్ షేర్ ఎలా ఉందనేది ఒకసారి చూస్తే వైఎస్ఆర్సీపీ నలభై ఐదు పాయింట్ ఐదు శాతం తెలుగుదేశం పార్టీ ముప్పై ఆరు పాయింట్ ఐదు శాతం భారతీయ జనతా పార్టీ జనసేన కలిపి పదిహేను పాయింట్ ఐదు శాతం ఇక అదర్స్ ఇతరులు వచ్చి రెండు పాయింట్ ఐదు శాతం దక్కించుకునే అవకాశం ఉందని ఇందులో కూడా ఈ డెబ్బై ఐదు మున్సిపాలిటీల్లో ఏ ఏ పార్టీలు ఎన్నెన్ని మున్సిపాలిటీని సొంతం చేసుకుంటాయంటే అరవై తొమ్మిది నుంచి డెబ్బై రెండు మున్సిపాలిటీలు వైఎస్ఆర్సీపీ సొంతమయ్యే అవకాశం కనిపిస్తోందని చెప్తోంది ఆత్మసాక్షి గ్రూప్ అలాగే తెలుగుదేశం పార్టీ రెండు నుంచి ఐదు స్థానాలు మాత్రమే దక్కించుకునే అవకాశం ఉంటుంది ఇక భారతీయ జనతా పార్టీ జనసేన కలిసి ఒక సీట్ అయితే దక్కించుకునే అవకాశం ఉంటుంది అనేది అయితే ఇందులో క్లియర్గా వెళ్ళు చెప్తున్నారు ఆత్మసాక్షి గ్రూప్ చాలా క్లియర్గా చెప్తుంది వైసీపీ విజయావకాశాలు గన మున్సిపాలిటీలు ఏంటి అనే దాని మీద వరుసగా అంటే శ్రీకాకుళం జిల్లా నుంచి వస్తే కనుక మొత్తం అరవై ఎనిమిది మున్సిపాలిటీలు సొంతం చేసుకునే అవకాశం ఉంది అనేది అది కూడా చాలా క్లియర్గా డీటెయిల్స్ ఇచ్చారు పలాస పాలకొండ నెల్లిమర్ల పార్వతీపురం సాలూరు యలమంచిలి నర్సీపట్నం తుని రామచంద్రాపురం గొల్లప్రోలు అమలాపురం ఏలేశ్వరం పిఠాపురం సామర్లకోట ముమ్మిడివరం నిడదవోలు కొవ్వూరు నరసాపురం జంగారెడ్డిగూడెం నూజివీడు నందిగామ పెడన తిరువూరు మార్కాపురం అద్దంకి గిద్దలూరు చేమకుర్తి చీరాల కనిగిరి వెంకటగిరి నాయుడుపేట సూలూరుపేట ఆత్మకూరు గుంతకల్లు కదిరి మడకశిర ధర్మవరం గుత్తి కళ్యాణదుర్గం పుట్టపర్తి రాయదుర్గం నంద్యాల ఆలగడ్డ డోన్ గూడూరు నందికొట్కూరు ఆత్మకూరు ఆధోని ఎమ్మిగనూరు ప్రొద్దుటూరు పులివెందుల బద్వేలు రాయచోటి జమ్మలమడుగు ఎర్రగుంట్ల మైదుకూరు మదనపల్లె పొంగనూరు పలమనేరు పుత్తూరు నగరి తెనాలి మాచర్ల వినుకొండ సత్తెనపల్లి పిడుగురాళ్ళ చిల్కలూరుపేట హిందూపురం మొత్తం ఈ అరవై ఎనిమిది మున్సిపాలిటీలు కూడా వైఎస్ఆర్సీపీ దక్కించుకునే అవకాశం ఉంది అనేది అయితే తెలుగుదేశం పార్టీ బొబ్బిలి మండపేట పెద్దాపురం తాడిపర్తి అంటే బొబ్బిలి విజయనగరం మండపేట పెద్దాపురం రెండు తూర్పుగోదావరి జిల్లా తాడిపత్రి అంటే ఇక్కడ నాలుగు మున్సిపాలిటీలు మాత్రమే దక్కించుకుంటుంది అని ఆత్మసాక్షి గ్రూప్ చెప్తుంది ఇందులో ఆసక్తికరమైన అంశం ఏంటంటే హిందూపురం కూడా ఈసారి వైసీపీకి సొంతమవుతుంది అనేది హిందూపురం మున్సిపాలిటీ కూడా వీళ్ళు చాలా స్పష్టంగా చెప్తున్నారు కీన్ కంటెస్ట్ జరిగిన మున్సిపాలిటీలు ఇంకా ఆల్రెడీ ఇచ్చాపురం ఉయ్యూరు నర్సీపట్నం నర్సాపురం హిందూపురం తాడేపత్రి తాడిపత్రి చిలకలూరుపేట కొవ్వూరు పిఠాపురం ఇవి ఆల్రెడీ కీన్ కంటెస్ట్ జరిగిన మున్సిపాలిటీలు అనమాట అందుకే హిందూపురాన్ని వైసీపీ దాంట్లో చేర్చారు ఇక తూర్పుగోదావరి పశ్చిమ గోదావరి కృష్ణా విశాఖపట్నం జిల్లాల్లో జనసేన పార్టీ కొంచెం ఎక్కువగా మున్సిపాలిటీలు మున్సిపాలిటీలో వార్డులను చేజిక్కించుకునే అవకాశం ఉంటుందని చెప్తున్నారు ఎందుకంటే జనసేన పార్టీ మున్సిపాలిటీలో పోటీ చేయడం వల్ల సుమారుగా ఐదు నుంచి ఆరు మున్సిపాలిటీలు టీడీపీ కోల్పోబోతుందంట కొన్ని కొన్ని మున్సిపాలిటీల్లో జనసేన టీడీపీ మధ్య ప్రభుత్వ వ్యతిరేక ఓటు చేర్చడం వల్ల సుమారుగా ఏడు మున్సిపాలిటీలు వైసీపీకి సొంతం కాబోతున్నాయి అనేది అది కూడా వైసీపీకి కలిసి వచ్చే అవకాశం ఉంటుంది అనేది ఆత్మసాక్షి గ్రూప్ చెప్తోంది అలాగే ఈ సర్వేలో కీన్ కంటెస్ట్ జరిగిన మున్సిపాలిటీలో కొన్ని చోట్ల స్వల్ప ఆధిక్యతను పరిగణలోకి తీసుకోలేను కానీ ఆయా మున్సిపాలిటీలు విజయావకాశాలు లిస్టులో వీళ్ళు పెట్టడం జరిగింది ఏకగ్రీవమైన మున్సిపాలిటీలు కూడా మొత్తం ఇందాక నేను చెప్పాను కదా అరవై ఎనిమిదింట్లో కూడా ఏకగ్రీవమైనది కూడా ఏర్పాటు చేశారు ఆల్రెడీ గతంలో ఒక వీడియోలో చెప్పాం ఎన్ని డివిజన్స్లో షేర్ అయ్యి అంటే ఈ మున్సిపాలిటీలకు సంబంధించి మున్సిపల్ కార్పొరేషన్కి సంబంధించి ఒక్కొక్క మున్సిపల్ కార్పొరేషన్లో ఎన్నెన్ని డివిజన్లు ఏ ఏ పార్టీ సొంతం చేసుకుంటుంది అనేది ఓవరాల్ చూసి చూసుకుంటే వైసీపీకి ఎక్కువ దక్కే అవకాశం ఉంది అనేది కూడా ఆత్మసాక్షి గ్రూప్ చెబుతోంది మొత్తానికి ఎగ్జిట్ పోల్స్ ఆధారంగా చూస్తే మరొకసారి వైఎస్ఆర్సీపీ విజయడంకా మోగించబోతోంది ఈసారి కూడా తెలుగుదేశం పార్టీకి ఈ మున్సిపల్ ఎన్నికల్లో కూడా ఒక ఘోర పరాజయం ఎదురవక తప్పదు అనేది ఎగ్జిట్ పోల్స్ చెప్తనమాట మరి ఏం అనేది పద్నాలుగో తేదీ వరకు వేచి చూడాలి ఈ వీడియో గనక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ ను సబ్స్క్రైబ్ చేయండి